వైసీపీలోకి మరో జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకోకపోవడంతో పీతాని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనను పవన్ అవమానిస్తున్నారని ఆయన వాపోతున్నారు. పొత్తులో భాగంగా ముమ్మిడివరం సీటును ఆయన ఆశించారు. జనసేనలో పీతాని చేరే సమయంలో తన పార్టీ తరఫున పోటీ చేసే మొదటి అభ్యర్థి పీతాని బాలకృష్ణ అని అట్టహాసంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిజమే అని నమ్మిన పీతాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ దఫా అసెంబ్లీ సీటు తనదే అని భావించి ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజుకు సీటు కేటాయించారు. దీంతో పీతాని తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. రెండేళ్ల క్రితమే తనకు టికెట్ ఖరారు చేసి కీలకమైన ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని పవన్ విస్మరించడం ఏంటని పీతాని ప్రశ్నిస్తున్నారు. సిట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కావడం వల్లే తనను విస్మరించారని ఆయన మండిపడుతున్నారు. జనసేనలో సిట్టి బలిజలకు స్థానం లేదని అందుకే పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ను కలిసేందుకు కూడా అవకాశం లభించకపోవడంతో ఇక పార్టీలో ఉండడం వృధా అనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. త్వరలో వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పార్టీ మార్పుపై స్పష్టత రానుంది.